హలో యూర్స్ ఈ వీడియోలో లిమిట్ పాయింట్ ఐసోలేటెడ్ పాయింట్ డెఫినేషన్ విత్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ముందుగా లిమిట్ పాయింట్ డెఫినేషన్ చూద్దాము దీనినే మనం అక్యుములేషన్ పాయింట్ అని కూడా చెప్తామండి ఇక్కడ మనకి ఎక్స్కామటవ్ అనేది టోపలాజికల్ స్పేస్ అని ఇచ్చారు ఏ ఈస్ ఎనీ సబ్సెట్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చారండి క్యూ అనేది ఎక్స్లో లో ఉన్న పాయింట్ అయితే ఈ క్యూని మనం ఏకి కి లిమిట్ పాయింట్ అని ఎప్పుడు చెప్తాము అంటే యూ అనేది ఓపెన్ సెట్ అండి ఈ ఈ ఓపెన్ సెట్ లో క్యూ అనే పాయింట్ ఎగ్జిస్ట్ అవ్వాలండి ఈ క్యూ అనే పాయింట్ తో పాటు ఏకి కి సంబంధించిన పాయింట్స్ కూడా ఉండాలి అంటే క్యూ కాకుండా యొక్క రిమైనింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఈ యూలో ఎగ్జిస్ట్ అవ్వాలి అప్పుడు మనం క్యూని ఏకి లిమిట్ పాయింట్ అని చెప్తామండి మీకు ఈజీగా అర్థం కావడం కోసం డయాగ్రామ్ యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఇక్కడ మనకి ఎక్స్ కమర్ట్ అవ్ అనేది టోపలాజికల్ స్పేస్ ఏ అనేది ఈ టోపలాజికల్ స్పేస్లో ఉన్న సబ్సెట్ అయితే యూ అనేది సమ్ ఓపెన్ సెట్ అండి ఈ ఓపెన్ సెట్లో క్యూ అనే పాయింట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి ఈ క్యూ అనే పాయింట్తో పాటు ఇప్పుడు సపోజ్ ఏ ఏ బి ఈ రెండు కూడా ఏ యొక్క పాయింట్స్ అయితే ఈ ఏదైతే ఓపెన్ సెట్లో క్యూతో పాటు ఏకి సంబంధించిన పాయింట్స్ కూడా ఉండాలి క్యూ కాకుండా ఇక రిమైనింగ్ ఏకి సంబంధించిన పాయింట్స్ కూడా ఉండాలి ఈ విధంగా ఉంటే అప్పుడు మనం ఈ క్యూని ఏకి లిమిట్ పాయింట్ అని చెప్తామండి అంటే దట్ ఈస్ యూ అనేది ఓపెన్ సెట్ కదండి ఓపెన్ సెట్ ఇంటర్ సెక్షన్ ఈ ఏ చేస్తే యూ ఇంటర్ సెక్షన్ ఏ చేయగా వచ్చిన రిజల్ట్ లోండి ఈ క్యూ అనే పాయింట్ ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఆ వచ్చే రిజల్ట్ అనేది అంటే ఎంటీ సెట్ కాకూడదు అంటే సమ్ ఎక్స్ట్రా పాయింట్స్ అనే ఉండాలన్నమాట ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ సమ్ చూద్దామండి ఇక్కడ మనకి ఎక్స్ ఈక్వల్ టీ ఏకామా బీకామా సీకామా డి అనే సెట్ ఇచ్చారండి ఇక్కడ ఇక ఓపెన్ సెట్స్ వచ్చేసరికి ఫైవ్ కామ సింగిల్ టన్ ఏ కామ సింగిల్ టన్ బీ కామ ఏ కామ బి ఏ కామ బీకామ సి కామ టీ ఎక్స్ ఇచ్చారండి ఇక్కడ మనకి ఏ అనే సబ్సెట్ కావాలి కదండి ఇక్కడ నేను ఏ అనే సబ్సెట్ ఏ కామ బీకామా సి తీసుకుంటున్నాను అండి విచ్ ఈ సబ్సెట్ టు ఎక్స్ ఇప్పుడు మనం ఏ అనేది లిమిట్ పాయింట్ అవుతుందో లేదో చూద్దామండి లిమిట్ పాయింట్ కావాలంటే మనకి కండిషన్ ఏంటిదండి యు అనే సమ్ ఓపెన్ సెట్ యు ఇంటర్సెక్షన్ ఏ చేస్తే ఆ వచ్చే రిజల్ట్ మైనస్ మనం ఇక్కడ ఏ అనేది లిమిట్ పాయింట్ తీసుకున్నాం కదండి ఈ లిమిట్ పాయింట్ని సబ్ట్రాక్ట్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి రిజల్ట్ అనేది ఎంపీ సెట్ కాకూడదు ఈ ఓపెన్ సెట్స్లో ఉండి యూ అనే ఓపెన్ సెట్ని కన్సిడర్ అండి ఇక్కడ యూ అనేది ఏకామా బి అనే ఓపెన్ సెట్ని కన్సిడర్ చేసుకున్నాను యు ఈక్వల్ టు ఏ కమా బి ఇప్పుడు మనం యు ఇంటర్సెక్షన్ ఏ చేస్తే యు అంటే ఏకామా బి ఇంటర్ సెక్షన్ ఏ చేస్తే ఏ ఈక్వల్ టు ఏకామా బీకామర్ సి కదండి సో ఏ కామ బి ఇంటర్సెక్షన్ ఏకామ బీ కామర్ సి చేస్తే మనకి రిజల్ట్ అనేది ఏ కామ బి అనేది వస్తుందండి సో యూ ఇంటర్సెక్షన్ ఏ మైనస్ ఇక్కడ ఇక్కడ ఏని లిమిట్ పాయింట్గా చెక్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం అండి అంటే ఇంటర్ ఇంటర్సెక్షన్ ఏ మైనస్ ఇక్కడ ఏని సబ్ట్రాక్ట్ చేస్తే అంటే ఇక్కడ మనకి యూ యూ ఇంటర్సెక్షన్ ఏ చేస్తే ఏమో వచ్చిందండి మనకి యు ఇంటర్సెక్షన్ ఏ చేస్తే ఏమొచ్చిందండి ఏ కామ బి వచ్చింది రిజల్ట్ అనేది ఏ కామా బి వచ్చింది ఏ కామ బి మైనస్ సింగిల్ టెన్ ఏ సప్రాక్ట్ చేస్తే రిజల్ట్ అనేది మనకి ఎంటీ సెట్ అయితే కాదు కాబట్టి ఇక్కడ మనం ఏని ఏని మనం లిమిట్ పాయింట్ అని చెప్పవచ్చు అండి దేర్ ఫోర్ ఏ ఈజ్ ఏ లిమిట్ పాయింట్ ఆఫ్ ఏ యూ ఈక్వల్ టు ఏ కామ బి అని తీసుకున్నాం కదండి ఇఫ్ యూ ఈక్వల్ టు సింగిల్ టన్ ఏ అనే ఓపెన్ సెట్ ని కన్సిడర్ చేసుకుంటున్నానండి ఇవన్నీ కూడా టౌ టౌపెన్ సెట్సే కదండి ఈ ఓపెన్ సెట్స్ నుండి ఇప్పుడు నేను యూ ఈక్వల్ టు సింగిల్ టన్ ఏ అనే ఓపెన్ సెట్ ని కన్సిడర్ చేసుకుంటున్నానండి యూ ఈక్వల్ టు సింగిల్ టన్ ఏ యూ ఇంటర్సెక్షన్ ఏ చేస్తే ఇక్కడ యూ అంటే సింగిల్ టన్ ఏ ఇంటర్ సెక్షన్ ఏ అంటే ఏ కామ బీ కామ సి ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ ఏమవుతుందండి ఓన్లీ సింగిల్ టన్ ఏ మాత్రమే వస్తుంది మనకి లిమిట్ పాయింట్ కావాలంటే కండిషన్ ఏంటండి ఇంటర్ ఇంటర్సెక్షన్ ఏ మైనస్ మనం ఏదైతే లిమిట్ పాయింట్ అని చెక్ చేస్తున్నామో ఆ పాయింట్ ని మైనస్ చేస్తే మనకి ఎంటీ సెట్ అనేది రాకూడదు కదండి సో ఇంటర్ ఇంటర్సెక్షన్ ఏ చేస్తే మనకి సింగిల్ టన్ ఏ వచ్చింది సింగిల్ టన్ ఏ మైనస్ సింగిల్ టర్న్ ఏ అంటే సింగిల్ టర్న్ ఏ మైనస్ సింగిల్ టర్న్ ఏ చేస్తే మనకి ఎంటీ సెట్ వస్తుందా అంటే ఇప్పుడు ఏ అనేది లిమిట్ పాయింట్ అవుతుందా అండి అంటే మన కండిషన్ ఏంటిది ఇక్కడ నాట్ ఈక్వల్ టు ఫైవ్ రావాలి కానీ ఇక్కడ మనకి ఈక్వల్ టు ఫైవ్ వచ్చింది అప్పుడు ఏ అనేది లిమిట్ పాయింట్ అవుతుందా అంటే కాదు ఏ ఈజ్ నాట్ ఏ లిమిట్ పాయింట్ ఆఫ్ ఏ మీకు ఐసోలేటెడ్ పాయింట్ డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి సో ఇక్కడ మనకి ఎక్స్ కమర్ట్ అవ్వాలనేది టోపలాజికల్ స్పేస్ అని ఇచ్చారు ఏ అనేది ఎనీ సబ్సెట్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చారండి ఇఫ్ సపోజ్ ఏ అనేది ఏలో ఉన్న సమ్ పాయింట్ అయితే ఈ ఏని ఏకి ఐసోలేటెడ్ పాయింట్ అని ఎప్పుడు చెప్తాము అంటే ఇక్కడ యు అనే సమ్ ఓపెన్ సెట్ అనేది ఎగ్జిస్ట్ అయిందండి యు అనే ఓపెన్ సెట్లో ఏ అనే పాయింట్ మాత్రమే ఎగ్జిస్ట్ అవ్వాలండి అంటే ఏకి సంబంధించిన ఏ అనే పాయింట్ మాత్రమే ఎగ్జిస్ట్ అవ్వాలి ఇక వేరే ఏ పాయింట్స్ కూడా ఏ ఎగ్జిస్ట్ కాకూడదు అంటే యు ఇంటర్సెక్షన్ ఏ మైనస్ ఇక్కడ మనం ఏదైతే పాయింట్ తీసుకుంటామో ఆ పాయింట్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంటీ సెట్ రావాలండి మీకు ఈజీగా అర్థం కావడం కోసం డయాగ్రామ్ యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఇక్కడ మనకి ఎక్స్ కమటవ్ అనేది టోపలాజికల్ స్పేస్ ఏ అనేది ఈ టోపలాజికల్ స్పేస్ లో ఉన్న సబ్సెట్ యు అనేది సమ్ ఓపెన్ సెట్ అయితే ఈ యూ అనే ఓపెన్ సెట్ లో ఏ అనే పాయింట్ మాత్రమే ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే ఏ కి సంబంధించి ఏ అనే పాయింట్ మాత్రమే వేరే ఇంకా ఏ కి సంబంధించిన వేరే ఏ పాయింట్స్ కూడా ఈ యు అనే సెట్ లో ఉండకూడదు ఈ విధంగా ఉంటే అప్పుడు మనం ఏని ఏకి ఐసోలేటెడ్ పాయింట్ అని చెప్తామండి ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్స్ చూద్దామండి ఎక్స్ ఈక్వల్ టు ఏకామా బీ కామ సి అని ఇచ్చారండి ఇక్కడ ఓపెన్ సెట్స్ వచ్చేసరికి ఫైవ్ సింగిల్ టన్ ఏ సింగిల్ టన్ బి ఏ కామ బి ఎక్స్ ఇక్కడ మనకి ఏ అనే సబ్సెట్ కావాలి కాబట్టి నేను ఇక్కడ అజ్యూమ్ చేసుకున్నాను అండి ఏ ఈక్వల్ టు ఏ కామ బి అని తీసుకుంటున్నాను విచ్ ఈస్ సబ్సెట్ టు ఎక్స్ ఇక్కడ మనకి అనే సమ్ ఓపెన్ సెట్ కావాలి కదా అండి ఈ ఓపెన్ సెట్ ని ఓపెన్ సెట్స్ లో కన్సిడర్ చేసుకుంటున్నానండి ఇవన్నీ కూడా ఓపెన్ సెట్సే కదండి ఇక్కడ బి అనే ఓపెన్ సెట్ ని కన్సిడర్ చేసుకున్నాను యు ఈక్వల్ టు సింగిల్ టర్న్ బి అని తీసుకుంటున్నానండి ఇప్పుడు మనం బి అనేది ఐసోలేటెడ్ పాయింట్ అవుతుందా లేదా చూద్దామండి ఇక్కడ మనకి ఐసోలేటెడ్ పాయింట్ కావాలంటే కండిషన్ ఏంటిదండి u ఇంటర్సెక్షన్ ఏ మైనస్ ఏదైతే పాయింట్ తీసుకుంటామో ఆ పాయింట్ ని సబ్క్రాక్ట్ చేస్తే మనకి ఎంటీ సెట్ అనేది రావాలి సో ఇక్కడ యూ ఏంటిదండి సింగిల్ టన్ బి అండ్ ఏంటి ఏ ఏంటిదండి ఏకామా బి బి ఇంటర్ సెక్షన్ ఏ కామా బి మైనస్ బి బి ఇంటర్ సెక్షన్ ఏ కామ బి చేస్తే మనకి ఏమొస్తుందండి సింగిల్ టన్ బి వస్తుంది సింగిల్ టన్ బి మైనస్ సింగిల్ టన్ బి చేస్తే మనకి ఎంటీ సెట్ వస్తుంది సో మన కండిషన్ సాటిస్ఫై అయింది కదండీ అంటే యు ఇంటర్సెక్షన్ ఏ మైనస్ సింగిల్ టెన్ బి చేస్తే మనకి ఎంటీ సెట్టే వస్తుంది అంటే ఇక్కడ మనకి బి అనేది ఐసోలేటెడ్ పాయింట్ దేర్ ఫోర్ బి ఈజ్ అన్ ఐసోలేటెడ్ పాయింట్ ఆఫ్ ఏ